అరే రోహిణి, రాక్క. ఎలా ఉన్నావు దేవకి? నా విషయం అలా ఉంచు, ఇది చెప్పు, యశోద కన్నయ్య ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు మా కన్నయ్య? చాలా అల్లరివాడయ్యాడు దేవకి. అది సరే, కంసుడు మీ ఇద్దరిని ఇంకా ఎందుకు బందీలుగా ఉంచాడు? మా విషయం పక్కన పెట్టక్క, రాక్షసుడు అరాచకాలే చేస్తాడు, మాకు చెప్పక్క. కన్నయ్య యశోదని అల్లరి పెట్టడం లేదు కదా. వాని అల్లరి పనుల గురించే చెప్పాలి. నందగోకులమంతా వాడి చాపల్యంతోనూ, వాడి చంచలతను ఆస్వాదిస్తూ జీవిస్తోంది. గోపకాంతలు యశోదకు ఎన్నో చాడీలు చెప్తారు. వీడు ఇది చేశాడు అది చేశాడు అంటారు. ఒకవేళ వాడేదైనా చెయ్యకపోతే దాన్ని కూడా ఓర్చుకోలేరు. వీడు చేసే అల్లరంతా ఏవైంది అంటారు. అరే, ఒకరోజు ఏమైందో తెలుసా? రేపల్లెలోని పడుచు పిల్లలంతా యమునా నదిలో స్నానం చేస్తున్నారు. ఎలా చెప్పేదే, చెప్పాలంటే సిగ్గేస్తుంది. చెప్పవే, అలా కట్టువైపు చూడవే, మన బట్టలేవి? ఈ పని ఆ తుంటరి కన్నయ్య చేసుంటాడు. చాలా వేధిస్తున్నాడు, పదండి వెళ్ళి ఆ యశోదమ్మకు చెప్దాం. ఎలా వెళ్తామే, బట్టలు అతని వద్దున్నాయి కదా. సరే వెళ్ళొద్దులే అయితే, మరెవరైనా వస్తేనో? అయ్యో, దాని గురించి ఆలోచించనే లేదు. అయితే ఆలోచించవే, కన్నయ్య గురించే గాను ఎప్పుడూ ఆలోచించేది. నువ్వు పాపం అమాయకు రాలేవు కదూ, నిన్న అతను మా ఇంట్లోని వెన్న మీద చెయ్యే వేయలేదు. నువ్వైతే అతన్ని ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా వెన్న పెట్టావు. అబద్ధాల కోరు, నేనెందుకు మా ఇంటికి తీసుకువెళ్లి వెన్న తినిపిస్తాను? పార్వతమ్మ ఎప్పుడూ ఏం చెప్తుందో తెలుసా? కన్నయ్య ఏనాడు దొంగతనంగా ఏ ఇంట్లో వెన్న తినడో, ఆనాడు ఆ ఇంట్లో ఆవులు పాలివ్వవట. ముందు బట్టల గురించి ఆలోచించండి. ఆ వెన్న దొంగ ఇక్కడే ఎక్కడ దాక్కునుంటాడు. దొంగను పట్టుకోకపోతే మన సింగారం బట్టబయలవుతుంది ఈరోజు. అడుగో, అక్కడున్నాడు. ఓ కన్నయ్య, మా బట్టలేవయ్యా. రా, తీసుకెళ్ళు. అల్లరి చేయకు కన్నయ్య, మేమక్కడికి ఎలా వస్తాం? మెల్లమెల్లగా వచ్చేయండి. కానీ వస్త్రాలు లేకుండా ఎలా రావాలి? వస్త్రాలు లేకుండానే వెళ్ళుంటారుగా. అప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు కదా కన్నయ్య. ఎవరూ ఎందుకు లేరు? ఈ వృక్షం లేదు, ఈ పవన వీచికలు లేవు, ఈ యమున ప్రవహించే నీరు లేదు, ఆ ఆకాశం లేదు, ఆకాశంలో సూర్యుడు లేడు. కానీ నువ్వు లేవు కదా కృష్ణ. నేను ఎక్కడ లేనని, అంతటా ఉన్నానుగా. ఎప్పుడు లేనని, ఎప్పుడూ ఉన్నాను. అంత అల్లరి వాడయ్యాడా? యశోద మందలిస్తుందా? అయితే బావుంది. నువ్వెలా అడుగుతున్నావంటే వాడేదో యశోద వశంలో ఉన్నట్లు. అయ్యో దేవకి, ఆ నందగోకులమంతా వాడి వశంలోనే ఉంది. అలాగా? వాడు ఆజ్ఞ ఇస్తేనే ఉదయాన గోవులు మేతకు వెళ్తాయి. వాడు కాదన్నాడంటే సాయంత్రం ఆలమందలు తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. అరే, ఇక యశోద సంగతి అడగనే వద్దు. ఎప్పుడైనా వాణ్ణి కాస్త మందలిస్తే చాలు, రెండు మూడు గడియలు అలా ఏడుస్తూనే ఉంటుంది. అయ్యో, నా కన్నయ్యని ఎందుకు తిట్టానా అని. ఒకరోజు ఏమైందంటే, గోపికలు చాడీలు చెప్పారు. యశోదకు కోపమొచ్చింది, పట్టి తెచ్చి స్తంభానికి కట్టేసింది కృష్ణుణ్ణి. అలాగే పడి ఉండు, వెన్న కూడా పెట్ట నీకు. వాళ్ల పితూరీలు విని విని నా చెవులు వాచిపోయాయి. ఇక నువ్వు ఇంట్లో నుంచి కదిలేది లేదు, పితూరీలు ఉండవు. అమ్మా, అమ్మా. అమ్మ లేదు, బొమ్మ లేదు. నువ్వు కూడా వీడి చేత అల్లరి చేయించడంలో ఎవ్వరికీ తగ్గవు. ఆ కట్లలో అలాగే ఉండని,
రేపటిదాకా అలాగే ఉంచేస్తే అప్పుడు తెలిసొస్తుంది గోకులానికి. తనను నేనేమి వదిలిపెట్టమనలేదుగా, నేను చెప్దామనుకున్నదల్లా. నువ్వు విప్పమని చెప్తే నేను విప్పుతాను అని. నేనేం చెప్పను. సరే, అనుమతివ్వు. నువ్వు చెప్పకుండానే నేను కట్లు విప్పుతాను. అవును, నువ్వే చూడు, వాడలా ఏడుస్తూనే ఉన్నాడు. నేనేం అంధురాలు కాదు. వెళ్ళు నాన్నా, కన్నయ్య కట్లు విప్పు. వద్దన్నా, అమ్మ నా కట్లు విప్పినప్పుడే నేను విముక్తుడనవుతాను. నేనసలు ఎప్పటికీ కట్లు విప్పను. విప్పద్దులే, నేను ఇలాగే నిలబడుంటాను, వెన్న కూడా తిన్ను. అల్లరివాడ, నువ్వే గెలిచావు, నేను ఓడాను. అమ్మా, కన్నయ్య, నా కన్నయ్య. యశోద కన్నయ్య కట్లు విప్పక తప్పలేదు. యశోద అలా ఏడుస్తూనే ఉంది. కన్నయ్య కట్లు విప్పసాగింది. కట్లు సడలగానే కన్నయ్య ఆమె కళ్ళు తుడిచాడు. యశోద వెక్కి వెక్కి ఏడ్చింది. యశోద రుణాన్ని నేనే విధంగా తీర్చగలనార్య పుత్ర. ఈ రుణం తీరిస్తే తీరేది కాదు దేవకి. ఇలాంటి రుణాన్ని అవిస్మరణీయం అంటారు. ఈ రుణాన్ని తీర్చాలనుకోవడం కూడా పాపమే. ఆర్యపుత్రులు సరిగ్గానే చెప్పారు. ఈ రుణాన్ని నువ్వు తీర్చగలిగినా ఎవరెవరి రుణాలు తీర్చగలవు? ఒక్క యశోదమ్మ ప్రేమే వాడికి లభించిందనుకున్నావా? నువ్వు గోకులంలోని కన్యలకు రుణపడ్డావు, యమునా జలానికి రుణపడ్డావు, గోకులంలోని గోపబాలులందరికీ రుణపడ్డావు, వెన్నకు పగిలిన కుండలకు రుణపడ్డావు. ఎన్ని జన్మలెత్తినా సరే ఈ రుణాలు తీరేవి కావు. 11 ఏళ్ల ఆ బాలకుడు ఏం చెప్తాడో అదే జరుగుతుంది. అతడు చెప్పనిదేది జరగనే జరగదు. అతడు బాలుడు కాదు, నందగోకులం భగవంతుడు.